వెల్కమ్ టు హెల్త్ ఫైల్. న్యూ ఇయర్ అయినా బర్త్డే అయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కొన్ని రెజల్యూషన్స్ తీసుకుంటాం. దాంట్లో ఎక్కువగా కనిపించేది వెయిట్ తగ్గాలనుకుంటాం. ఆకస్మికంగా బరువు తగ్గాలని ఎన్నో డెసిషన్స్ తీసుకుంటూ ఉంటాం. దానిలో ఆకస్మికంగా డైటరీ చేంజెస్ చేస్తుంటాం. ఈ మధ్య ఎక్కువగా చూస్తుంది ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. 18 అవర్స్ కానీ 16 అవర్స్ కానీ ఇలాగ ఫాస్టింగ్ చేయడం అనేది అందరికీ సజెస్టబులా? అండ్ డైటరీ చేంజెస్లో ఆల్ ఆఫ్ ఏ సడన్ జంక్ ఫుడ్ మానేయడం మంచిదే, కానీ రకరకాల మనం ఇంతకుముందు అలవాటు ఉన్న స్టేపుల్ ఫుడ్ మానేసి ఒక్కసారిగా రైస్ నుంచి సమ్ అదర్ ప్రోటీన్ డైట్ అని ఎన్నో రకాల మార్పులు చేస్తాం, ఇలాంటి మార్పులు అంటే ఆకస్మిక మార్పులు శరీరానికి ఎంతవరకు సజెస్టబులు, డైటరీ చేంజెస్తో ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది, ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ ఎవరు చెయ్యకూడదు, అండ్ నవేడేస్ ఎన్నో రకాల డైటరీ ఫ్యాట్స్ చూస్తున్నాం, మరి వాటిలో ఏవి పాటించకూడదు, ఏవి పాటించవచ్చు, మరి న్యూ ఇయర్ రెజల్యూషన్ సక్సెస్ఫుల్గా ఉండాలంటే ఎలాగ తీసుకోవాలి డెసిషన్, ఈ వివరాలన్నీ అందించడానికి అపోలో హాస్పిటల్స్ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ శ్రీలక్ష్మి గారు మనతో ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి, వెల్కమ్ టు ది షో. హలో, హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. ఈ మధ్య ఎక్కువగా ఒక్కసారిగా ఇలా న్యూ ఇయర్ కానీ లేకపోతే బర్త్డే కానీ అన్నప్పుడు సడన్గా రైస్ మానేద్దాం, లేకపోతే అంటే సడన్గా అసలు స్వీట్స్ ముట్టుకోకూడదు, ఇలాగ రకరకాల డెసిషన్స్ కానీ రిజల్యూషన్స్ కానీ తీసుకుంటారండి, ఏమంటారు వాటి గురించి మీరు? సి, న్యూ ఇయర్ రాగానే మనందరము వీ ఆల్ టేక్ డెసిషన్స్ అబౌట్ రెజల్యూషన్స్ అబౌట్ ఈటింగ్ హెల్దీ అండ్ స్టేయింగ్ హెల్దీ. ఇలా రెజల్యూషన్స్ తీసుకోవడం చాలా మంచిది, బట్ దాన్ని ఫాలో అవ్వడం ఒక 1 మంత్ కానీ 2 మంత్స్ కానీ ఫాలో అయ్యి ఆ తర్వాత మానేస్తారు. సో ఇది రెజల్యూషన్స్ సరిగ్గా ఫాలో అవ్వాలి అని అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, అదొకటి. ఫస్ట్ యూ నీడ్ టు హ్యావ్ సపోర్ట్, సపోర్ట్ ఆఫ్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. ఇంకొకటి, యూ కెన్ యునో ట్రై టు హ్యావ్ అ న్యూట్రిషనిస్ట్. ఒక న్యూట్రిషనిస్ట్ దగ్గర వెళ్ళి మీరు డైట్ తీసుకుంటే కనుక వాళ్ళు హ్యాండ్ హోల్డింగ్ చేస్తారు. అంటే మీ బ్లడ్ టెస్ట్కి ప్రకారంగా మీకు ఉన్న హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ జెనెటిక్ కండిషన్స్ ప్రకారం న్యూట్రిషనిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు సరైన డైట్ మీకు అందుబాటులో ఉన్న ఇంగ్రీడియంట్స్తో పాటు మీకు డైట్ ఇస్తారు. సో అది తీసుకొని మీరు ఫాలో అవ్వచ్చు. ఇంకొకటి, ఈ రెజల్యూషన్స్లో మీరు ఏమైనా లాస్ట్ ఇయర్ ఏమైనా వెయిట్ గెయిన్ అయితే ఆ వెయిట్ తగ్గియాలని చెప్పేసి ఆ రెజల్యూషన్స్ మీరు తీసుకోవచ్చు. ఓకే, అంటే కొంచెం గైడెడ్ డైటరీ రెస్ట్రిక్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అంటారు. గైడెడ్ రెస్ట్రిక్షన్స్ అనేవి ఇట్ డిపెండ్స్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్ అండి. ఇప్పుడు మీ బాడీలో యువర్ రిక్వైర్మెంట్స్ విల్ బి డిఫరెంట్, నా రిక్వైర్మెంట్స్ విల్ బి డిఫరెంట్. సో మన ఈచ్ పర్సన్కి మన బాడీకి తగ్గట్టుగా మనము డైట్ తీసుకోవాలి. దానికి మనకి గైడెడ్ ప్రొఫెషనల్ గైడెన్స్ అనేది రిక్వైర్డ్. సో ప్రొఫెషనల్ గైడెన్స్ రిక్వైర్డ్ కాకపోయినా కానీ మీరు కొంచెం క్యాలరీ రెస్ట్రిక్షన్స్ చేసుకోవాలి. అంటే ఏంటంటే రైస్ మొత్తానికే తగ్గకుండా, అంటే ఇప్పుడు మన స్టేపుల్ రైస్ ఉంది, మీరు తినేది మార్నింగ్ టు ఈవినింగ్ ఒకలాంటి ఫుడ్ ఉంది, సో దాన్నే కొంచెం క్వాంటిటీ తగ్గించి స్టార్ట్ చేయొచ్చు ఫస్ట్. అదొకటి, దట్ ఈస్ వన్ క్యాలరీ రెస్ట్రిక్షన్. సెకండ్ వచ్చేసి మీరు నైట్ టైం వచ్చేసి డిన్నర్ ఎర్లీ చేయండి. ఒక 7 o'clock వరకు డిన్నర్ చేసేస్తే కనుక అది ఆటోమేటికల్లీ మీ బాడీలో యునో మెటబాలిజం పెరిగి మీ వెయిట్ ఆటోమేటికల్గా తగ్గిపోతుంది. సో అది సెకండ్. ఇంకొకటి థర్డ్, హైడ్రేషన్ అంటే వాటర్. ఇప్పుడు మనం వాటర్ కన్సంప్షన్ తక్కువ చేస్తే మన బాడీలో ఉన్న సాల్ట్ బయటికి వెళ్లకుండా మనకు బ్లోటింగ్ వచ్చేస్తుంది. సో వాటర్ సరైన మోతాదులో వాటర్ తీసుకోవాలి. సో ఒక 2 to 3 liters మినిమం బాడీలో వాటర్ అవసరం ఎవ్రీడే. సో అదొకటి, వాటర్ హైడ్రేషన్ అనేది ఒకటి అవసరం. ఇంకొకటి మనకి స్లీప్. మీరు నిద్ర అనేది, స్లీప్ అనేది మీరు వి థింక్ ఇట్స్ నాట్ ఇంపార్టెంట్, బట్ మనం స్లీప్ ఒక 6 to 8 hours మినిమం స్లీప్ అవసరం. ఇంకొకటి, లేడీస్కి వచ్చేసి మెన్ కంటే ఎక్కువ స్లీప్ అవసరం. సో 1 hour మెన్ కంటే ఎక్కువ, లేడీస్ 1 hour ఎక్కువ నిద్రపోవాలి. దట్ టు ఇన్ ద నైట్ టైం, డే టైం స్లీప్ కాదు. సో మనం స్లీప్ సరిగా పడుకుంటే కూడా మన బాడీలో మెటబాలిజం రెగ్యులేట్ అయ్యి మనకి వెయిట్ అనేది తొందరగా తగ్గుతుంది. ఇంకోటి, డిజీజెస్ అనేవి కూడా తొందరగా రావు. ఇంకొకటి వచ్చేసి స్ట్రెస్ మేనేజ్మెంట్. స్ట్రెస్ మేనేజ్మెంట్ అంటే మనం యోగా కానీ మెడిటేషన్ కానీ అలాంటివి, ఆర్ మీకు ఇష్టమున్నది డాన్స్ కానీ వాకింగ్ కానీ, వన్ థింగ్ ఒక 1/2 hour మీకోసం మీరు స్పెండ్ చేసుకోవాలి. సో దాంతో స్ట్రెస్ కూడా తగ్గుతుంది. ఇవన్నీ మనం లైఫ్ స్టైల్ చేంజెస్ అంటాం. ఓన్లీ డైట్ కాకుండా ఇవన్నీ కూడా సరిగ్గా ఫాలో అయితే కనుక మీకు అవసరమున్న మీ గోల్ రీచ్ అవ్వడానికి ఛాన్సెస్ తొందరగా ఉన్నాయి.
ఒకటి చెప్పండి, అంటే చాలామంది సెలబ్రిటీస్ని కూడా మీరు చూస్తూ ఉంటారు కదా, ఈ సెలబ్రిటీస్ ఆల్ ఆఫ్ ఏ సడన్ వెయిట్ రిడక్షన్లో ఏ విషయాలు ఉంటాయి, అంటే వాళ్ళు డైట్తోనే తగ్గాయమని చెప్తుంటారు, డైట్ అయినా లేకపోతే ఇంకేమైనా కాస్మెటిక్ ట్రీట్మెంట్స్ సర్జరీస్ కూడా ఉంటున్నట్టు గమనిస్తారు? వెల్ సి, సెలబ్రిటీస్ అంటే బేసికలీ ఏంటంటే బికాజ్ దేర్ ప్రొఫెషన్ ఈజ్ బేసికలీ ఇన్ టు లుకింగ్ గుడ్, సో వాళ్ళు సరైన ప్రొఫెషనల్స్ని హైర్ చేసుకుంటారు. సో బేసికలీ అ ప్రొఫెషనల్ న్యూట్రిషనిస్ట్, అ ప్రొఫెషనల్ జిమ్ ట్రైనర్ అండ్ అ ప్రొఫెషనల్ డర్మటాలజిస్ట్, సో దీస్ త్రీ గో టుగెదర్. సో వీళ్ళందరూ ప్రొఫెషనల్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి సరైన రిజల్ట్స్ ఇస్తూ ఉంటారు టైం టు టైం. సో దేర్ ఫుడ్ ఈజ్ మానిటర్డ్, మార్నింగ్ ఏం తీసుకోవాలి, సో దే హ్యావ్ ప్రొఫెషనల్ షెఫ్స్ యాజ్ వెల్, సో మార్నింగ్ ఏం తీసుకోవాలి, మధ్యాహ్నం ఏం తీసుకోవాలి, సో దే ఫాలో అ డైట్ షీట్ విచ్ ఈస్ గివెన్ బై ద న్యూట్రిషనిస్ట్ అండ్ దే ఆల్సో హ్యావ్ పర్సనల్ ట్రైనర్స్ హూ ట్రైన్ దెమ్. సో అలాగా దే ఫోకస్ వెల్ ఆన్ వాట్ దే డూ అండ్ హౌ దే ఈట్ బికాస్ బేసికలీ దేర్ ప్రొఫెషన్ ఈజ్ డిపెండ్స్ ఆన్ లుకింగ్ గుడ్. సో దట్స్ వై వాళ్ళకి ప్రొఫెషనల్స్ ఉన్నారు కాబట్టి దే ఆర్ ఏబుల్ టు మీట్ దేర్ గోల్స్ రియలీ వెల్. కరెక్ట్, అంటే టైం టు టైం కేర్ తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళకి దే కెన్ మెయింటైన్. ఎస్, అండ్ దే హ్యావ్ అ హోల్ టీమ్ మనలాగా, సో దే ప్రాబబ్లీ దే హ్యావ్ అబౌట్ 5 to 6 పీపుల్ టేకింగ్ కేర్ ఆఫ్ their whole nutrition, their skin, their diet, what time they wake up, what time they sleep, everything. So okay, aithe diet kani healthy food maintain cheyadam eppudu costly naina, ante konni konni food items chaala costly untai, ante adi maintain cheyadam kuda costly ne antara? సీ, ఇది హెల్దీ ఫుడ్ అనేది ఓన్లీ కాస్ట్లీ ఫుడ్ తింటేనే మనకి రిజల్ట్స్ వస్తాయి అనేది ఇట్స్ అ మిత్, అలా కాదు. సో ఇప్పుడు మనం తినే రెగ్యులర్ ఫుడ్ మన కిచెన్లోనే మనం హెల్దీగా తీసుకోవడానికి వీలవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్ర ఫుడ్ ఉంది, సో మన కిచెన్లోనే ఫర్ ఎగ్జాంపుల్ మీకు కాన్స్టిపేషన్ ఉంది ఆర్ మీకు డైజెస్టివ్ ఇష్యూస్ ఉన్నాయి, సో అది మీరు ఒక 1 teaspoon జీరా వచ్చేసి మీరు నైట్ సోక్ చేసుకొని మార్నింగ్ ఆ జీరా వాటర్ తాగొచ్చు. మార్నింగ్ వచ్చేసి మనం ప్రోటీన్ ఫస్ట్ తినాలి, అంటే మనం పెసరట్టు తినొచ్చు, దట్ ఈజ్ ఆల్సో ఆంధ్ర ఫుడ్. ఇంకోటి వచ్చేసి మనము మిడ్ మార్నింగ్ ఫ్రూట్ తీసుకోవచ్చు. లంచ్ వచ్చేసి హెల్దీగా మనము మన పప్పు ఉంటుంది, పాలకూర పప్పు ఈజ్ హెల్దీ, మన రాగి జావా ఇస్ హెల్దీ, ఇంకొకటి రాగి ముద్ద వచ్చేసి హెల్దీ, ఇంకోటి మన మిల్లెట్స్ ఉన్నాయి మన దగ్గరనే గ్రో అవుతాయి, ఇట్స్ ప్రాపర్ టు ద డెక్కన్ ప్లాటూ, సో అది కూడా నేటివ్ ఫుడ్, అది కూడా హెల్దీ. సో బేసికలీ ఇట్స్ నాట్ నెసెసరీ దట్ మీ హెల్దీ ఫుడ్ ఈజ్ ఎక్స్పెన్సివ్. యూ కెన్ గెట్ హెల్దీ ఫ్రమ్ యువర్ ఓన్ కిచెన్, బట్ మీకు తెలియాలి అంటే మన కిచెన్లో హెల్దీగా ఏమున్నాయి. ఇప్పుడు నైట్ మనం టర్మరిక్ మిల్క్ తాగొచ్చు, దట్ ఈస్ రియలీ ఫేమస్ అరౌండ్ ద వరల్డ్. ఇప్పుడు ఏం లేదు, పసుపు కొంచెం 1 teaspoon తీసుకొని బాయిలింగ్ మిల్క్లో వేసేసి దాంట్లో కొంచెం మనము పెప్పర్ వేసి కొంచెం ఇలైచీ పౌడర్ అండ్ కొద్దిగా హనీ వేసి నైట్ టైం తాగితే ఇట్స్ వెరీ గుడ్ ఫర్ ఇట్స్ యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ ఇట్ హెల్ప్స్ యూ స్లీప్ వెల్ ఆల్సో. సో మన కిచెన్లోనే మనకి హెల్దీ ఫుడ్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి అండ్ ఇట్స్ నాట్ నెసెసరీ దట్ మీరు ఎక్స్పెన్సివ్ వాటితోనే హెల్దీ అవుతారని, ఇట్స్ నాట్ అ రియాలిటీ, ఇట్స్ అ మిత్. ఓకే, వెంకటస్వామి గారు కాల్ చేద్దాం. వెంకటస్వామి గారు నమస్తే అండి, చెప్పండి. ఓకే, స్టమక్ బాగుంది, 44 ఇయర్. ఓకే, అంటే మీరు ఫస్ట్ మీరు వాకింగ్ స్టార్ట్ చేయాలండి, ఎక్సర్సైజ్ ఏమైనా చేస్తుంటారా? వాకింగ్ చేస్తాం మేడం. ఎంతసేపు చేస్తారు? 5 minutes చేస్తున్నా మేడం, రీసెంట్గా. ఓకే, మీరు వాకింగ్ స్టార్ట్ చేయాలి, 45 minutes ఎర్లీ మార్నింగ్ చేయండి. ఇంకొకటి డిన్నర్ చేశాక కూడా ఒక 30 to 40 minutes వాకింగ్ చేయండి. చేసి సరిగ్గా వాటర్ తీసుకోవాలి, వాటర్ ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి. ఇంకోటి డిన్నర్ రాత్రి భోజనం త్వరగా చేయండి, 7 గంటలలోపు చేయండి. అపోలో హాస్పిటల్స్ న్యూట్రిషన్ డిపార్ట్మెంట్ హెడ్ డాక్టర్ లక్ష్మి గారు మనతో ఉన్నారామని అడిగి, వెయిట్ తగ్గాలి అనుకున్న వాళ్ళు ఎలా తగ్గాలి, ఎలా కరెక్ట్గా ఎలాంటి డెసిషన్ రిజల్యూషన్ న్యూ ఇయర్ రిజల్యూషన్ ఎలా తీసుకుంటే బాగుంటుంది, మన రిజల్యూషన్ సక్సెస్ఫుల్గా ఉండాలంటే ఎలాంటి ప్రయత్నాలు చేయాలి, వివరాలన్నీ అడిగి తెలుసుకుంటున్నాం. అంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది ఈ మధ్య చాలా ఎక్కువగా చేస్తున్నారండి, అది అసలు ఎంతవరకు సజెస్టబుల్, అందరికీ సజెస్టబుల్?
ఇప్పుడు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది ఇట్స్ ఇన్ రేజ్ బికాస్ ఎందుకంటే క్యాలరీ రిస్ట్రిక్షన్ అనేది అందులో వస్తుంది మనకి. సో క్యాలరీ రిస్ట్రిక్షన్ మనం తెలియకుండానే అందులో మనం తక్కువ ఫుడ్ తీసుకుంటాం కాబట్టి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది చాలా త్వరగా రిజల్ట్స్ ఇస్తుంది. కాకపోతే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఫాలో అయ్యే ముందు మీకు ఏమన్నా ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ కానీ లేకపోతే బ్లడ్ ప్రెషర్ కానీ బీపీ కానీ ఉంటే, ఇలాంటివి అసిడిటీ ఆర్ ఎనీ అదర్ యునో గ్యాసీ ప్రాబ్లమ్స్ కానీ ఇలా ఉంటే కనుక యూ హ్యావ్ టు అప్రోచ్ అ ప్రొఫెషనల్ న్యూట్రిషనిస్ట్ ఆర్ యూ హ్యావ్ టు అప్రోచ్ యువర్ డాక్టర్. మీరు న్యూట్రిషనిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళకి వాళ్ళు చెప్తారు మీకు కరెక్టా కాదా, అండ్ ప్రొఫెషనల్ గైడెన్స్ ఉండాలి మీకు ఎనీ ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ ఉంటే కనుక. అది లేకపోతే మీరు మీరు యూ కెన్ స్టార్ట్ విత్ యునో 16 అవర్ ఫస్ట్ 16 అవర్తో 12 అవర్తో స్టార్ట్ చేయొచ్చు, తర్వాత 14కి వెళ్ళొచ్చు, తర్వాత 18కి చేయొచ్చు. సో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేస్తే కనుక మీకు క్యాలరీ రెస్ట్రిక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది, ఇంకొకటి రిజల్ట్స్ అనేవి మీకు త్వరగా వస్తాయి. ఒక కాల్ చూద్దామండి. హలో హలో నమస్తే చెప్పండి. నమస్తే అండి, నా వైఫ్ ఏజ్ 52 ఇయర్స్ అండి. క్లియర్గా చెప్పండి మీ క్వశ్చన్ క్లియర్గా అడగండి. అదే నా వైఫ్ ఏజ్ 52 అండి, షీ డయాబెటిక్ అండి. ఓకే, తను తీసుకోవాల్సిన ఫుడ్ గురించి ఏమన్నా రిస్ట్ చెప్పగలుగుతారా? అంటే ఎఫ్పీ1 11.5 దాకా ఉందండి, షీజ్ అండ్ ఇన్సులిన్ అండి, ఇన్సులిన్ అండ్ టాబ్లెట్. ఓకే, సో ఇప్పుడు డయాబెటీస్ అనేది ఈజీగా మీరు డైట్తో మేనేజ్ చేసుకోవచ్చండి. బేసికలీ మీకు ప్రొఫెషనల్ హెల్ప్ అవసరము. అది కాకుండా మీరు వైట్ కార్బోహైడ్రేట్స్ అనేవి చాలా తగ్గించాలి, రైస్ అనేది కొంచెం తక్కువగా తీసుకోవాలి. అది ఇంకొకటి నైట్ టైం డిన్నర్ అనేది తొందరగా తీసుకోండి, బై 7 o'clock డిన్నర్ తీసుకోవాలి. రైస్ బదులు మీరు నైట్ టైం జొన్న రొట్టెలు కానీ రాగి దోశ కానీ పెసరట్టు కానీ ఇలాంటివి సబ్స్టిట్యూట్ చేస్తే త్వరగా రిజల్ట్స్ వస్తాయి. ఇంకొకటి మార్నింగ్ టైం మీరు హాట్ వాటర్ తీసుకోవాలి, అంటే నైట్ టైము కొన్ని మెంతులు 1 teaspoon మెంతులు సోక్ చేసి అందులో ఆ వాటర్ తీసి ఫిల్టర్ చేసేసి వార్మ్ చేసుకొని ఆ వాటర్ తాగండి డైలీ. ఇంకొకటి వచ్చేసి ఫైబర్ ఎక్కువగా తీసుకోవాలి, అంటే సాలడ్స్ ఏదైనా డిన్నర్ ముందు లంచ్ ముందు మీరు ఒక బౌల్ ఆఫ్ సాలడ్ తీసుకొని మీరు మీ లంచ్ కానీ డిన్నర్ కానీ చేస్తే మనం కొంచెం తక్కువగా తింటాం. ఇంకొకటి రైస్ అనేది కంప్లీట్గా రెస్ట్రిక్ట్ చేస్తే బెటర్, 11.15 HbA1c అన్నారు కాబట్టి కొంచెం వైట్ స్టార్చెస్ ఏవైనా వైట్ సబ్స్టెన్సెస్ అవాయిడ్ చేయాలి, అంటే వైట్ షుగర్, వైట్ బ్రెడ్, వైట్ రైస్, వైట్ మైదా ఇలాంటివి అవాయిడ్ చేసేసి దానికి బదులుగా మీరు యూ కెన్ యూజ్ మిల్లెట్స్ వాడచ్చు, అంటే కొర్రలు. సో మిల్లెట్ రైస్ మిల్లెట్ రైస్ బదులు మిల్లెట్స్ వాడండి. దాంతోపాటు మీరు ఏవైనా కూరగాయలు తీసుకోవచ్చు, ఒక పొటాటో అండ్ బనానా అవాయిడ్ చేయండి కొన్ని రోజులు హెచ్బిఏవన్సీ తగ్గే వరకు. ఇంకొకటి హైడ్రేషన్ ప్రాపర్గా ఉండాలి, ఆఫ్టర్ ఎవ్రీ మీల్ అంటే లంచ్ తర్వాత ఒక 30 మినిట్స్ వరకు కూర్చోకుండా కొంచెం తిరుగుతూ ఉండాలి, యాక్టివిటీ చేస్తూ ఉండాలి. డిన్నర్ తర్వాత కొంచెం యాక్టివిటీ ఉండాలి, ఉంటే ఇవి ఫాలో అవుతే కనుక కొంచెం హెచ్బిఏవన్సీ మీకు తగ్గుతుంది. నెక్స్ట్ కాల్ చూద్దామండి. హలో 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 చెప్పండి మేడం. నమస్తే చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. హలో నమస్తే అండి, మీ క్వశ్చన్ అడగండి. మేడం నేను, నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరేంటి? నా పేరు కావేరి అండి, అత్తలేని వాడి. కావేరి గారు మీ క్వశ్చన్ అడగండి. నేను 100 kgs ఉన్నానండి. ఓకే, నేను 100 kgs ఉన్నానండి. బరువు తగ్గాలా? అవునండి. బరువు తగ్గాలి అంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వాకింగ్ కానీ ఏదైనా ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయాలి ముందుగా. తర్వాత కొంచెము భోజనం తీసుకునేటప్పుడు కొంచెం రైస్ అనేది వైట్ రైస్ క్వాంటిటీ కొంచెం తగ్గించి కూరలు ఎక్కువగా తీసుకోండి. ఓకే, ఇంకా ఇంకొకటి వాటర్ అనేది సరిగ్గా తాగాలి. ఇంకొకటి పచ్చి కూరగాయలు అలాంటి కుక్కుంబర్ అంటే దాన్ని తెలుగులో దోసకాయ, కీరా దోసకాయ, క్యారెట్, అనియన్, టమాటో ఇవన్నీ కట్ చేసి ఒక బౌల్లో వేసుకొని కొంచెం నిమ్మకాయ, దాని మీద ఉప్పు, ఇంకా కొంచెం మిరియాల పొడి వేసుకొని ఫస్ట్ అది బౌల్ తినేసి తర్వాత భోజనం చేయండి.
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్సర్సైజ్ అనేది ఏదైనా స్టార్ట్ చేయండి ఫస్ట్. ఇవన్నీ చేస్తే కొంచెం మెల్లిగా బరువు తగ్గుతూ ఉంటారు. అంటే అందరు డే స్టార్ట్ చేయడమే హాట్ వాటర్తో స్టార్ట్ చేయడం బెటర్ అంటారా? హాట్ వాటర్ తీసుకొని నైట్ మెంతులు నానబెట్టి పొద్దున్నే ఆ వాటర్ తాగడం, ఈ రెండు పనులు చేయడం చాలా మంచిది అంటారా అందరికి? సి ఇప్పుడు బేసికలీ మన డే యూ హ్యావ్ టు స్టార్ట్ విత్ ఇన్ఫ్యూజ్డ్ వాటర్ అండి. వార్మ్ వాటర్ తీసుకుంటే కనుక మన మెటబాలిజం అనేది కొంచెం బూస్ట్ అవుతుంది. ఇంకొకటి మనం అంటే ప్రతి ఒక పర్సన్కి మన బ్లడ్ టెస్ట్ బట్టి మీ బ్లడ్లో ఏముంది, మీ రిపోర్ట్ ఎలా ఉంది, మీ బాడీలో ఏది అవసరం దాన్ని బట్టి మనము ఏదైనా ఈ పదార్థాలు సోక్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు డయాబెటీస్ ఉందనుకోండి, మీరు మెంతులు సోక్ చేయాలి వన్ టీ స్పూన్ నైట్. మీకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, స్టమక్ ప్రాబ్లమ్స్, కాన్స్టిపేషన్ గ్యాస్ కానీ ఉంటే 1 teaspoon జీరా అంటే జీలకర్ర సోక్ చేయాలి నైట్. ఇంకొకటి మనకి పీసీఓడీ ఉందనుకోండి, మీరు సిన్నమన్ అంటే దాచిన చెక్క పౌడర్ హాట్ వాటర్లో కలిపేసుకొని మార్నింగ్ తాగేసేయాలి. సో ఇలా మీకు ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ కనుక ఎక్కువ ఉందనుకోండి, మీరు చియా సీడ్స్ అని దొరుకుతాయి, ఆ చియా సీడ్స్ సోక్ చేసుకొని నైట్ మార్నింగ్ ఆ వాటర్ తాగేసేయాలి. ఇలా ఒక్కొక్క డిజీస్కి అంటే ఒక్కొక్క బాడీ ప్రకారం మీరు బరువు తగ్గాలి అని అనుకుంటే మీరు ఆపిల్ సైడర్ వెనిగర్ అని ఉంటుంది, అది ఒక 1 tablespoon ఒక వాటర్లో కలిపేసుకొని మార్నింగ్ తాగొచ్చు. మీకు డయాబెటీస్ ఉన్నా కానీ ఆపిల్ సైడర్ వెనిగర్ తీసుకోవచ్చు వార్మ్ వాటర్తో పాటు. ఇలా ఎర్లీ మార్నింగ్ తీసుకుంటే మన డైజెషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇంకోటి ఆ సోక్ చేసిన వాటర్ బెనిఫిట్స్ అనేవి ఎక్కువగా వస్తుంటాయి. కాల్ చేద్దాం అండి బెంగళూరు నుంచి. హలో, హలో, నమస్తే, చెప్పండి. మేడం నాకు ఒక క్వరీ ఉందండి మేడం గారు. 6 month ప్రెగ్నెంట్, న్యూట్రిషన్ లైక్ అంటే స్పెసిఫిక్ గా కాకుండా ఏదన్నా ఎలాంటి ఫుడ్ తీసుకుంటే వాళ్ళకి బెనిఫిటెడ్ గా ఉంటుంది ప్రెగ్నెంట్ ఉమెన్ కి 6 month నుండి? ఏమైనా ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ ఉన్నాయండి? డయాబెటీస్ కానీ, థైరాయిడ్ కానీ, ఎవ్రీథింగ్ ఇస్ నార్మల్? ఎవ్రీథింగ్ నార్మల్ ప్రెగ్నెంట్ ఉమెన్ కి, ఎటువంటిది ఏమీ లేవు. జస్ట్ న్యూట్రిషన్ రిలేటెడ్ గా అడుగుదామని మేడం గారు. ఓకే, సీ ప్రెగ్నెన్సీలో మనకి ఒక 3 things ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోలిక్ యాసిడ్ అనేది ఇంపార్టెంట్, అది మన గ్రీన్ లీఫీ వెజిటబుల్స్లో ఎక్కువగా వస్తుంటుంది. స్పినెచ్, పాలకూర, బ్రాకలీ ఇలాంటివి తీసుకోవచ్చు, కాకపోతే కుక్డ్ తీసుకోవాలి. ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు రా వెజిటబుల్స్ ఏమీ తినకూడదు, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ కుక్డ్ ఎక్కువగా తీసుకోవాలి ఐరన్ కోసం. ఇంకొకటి జాగరీ తినొచ్చు, ఇంకొకటి రాగి జావా అనేది, దిస్ ఇస్ ఆల్సో రిచ్ సోర్స్ ఆఫ్ ఐరన్. ఐరన్ ఫుడ్ రిలేటెడ్ ఫుడ్స్ కూడా ఎక్కువ తీసుకోవచ్చు, లైక్ బీట్రూట్, క్యారెట్ ఇలాంటివి కూడా తీసుకోవచ్చు. బీట్రూట్, యాపిల్ బీట్రూట్ క్యారెట్ జ్యూస్ అనేది అది కూడా తీసుకోవచ్చు మీరు. ఇంకొకటి వచ్చేసి ప్రోటీన్ ఎక్కువ అవసరం, బికాజ్ మనకి ఫీటస్లో బేబీ గ్రో అవుతుంది కాబట్టి ప్రోటీన్ అనేది రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ తను 60 kgs అయితే 60 grams ఆఫ్ ప్రోటీన్ తీసుకోవాలి. సో వెజిటేరియన్, మీరు వెజిటేరియన్సా అండి నాన్ వెజిటేరియన్సా? కాల్ డ్రాప్ అయినట్టున్నాను. ఓకే, నెక్స్ట్ కాల్ ఇద్దాం. హలో మేడం, నమస్తే. మేడం నమస్తే అండి, చెప్పండి. మేడం నా పేరు సుమన్. మేడం సుమన్ గారు చెప్పండి, మీ కోసం అడగండి. మేడం నేను 4 months నుంచి ఈ విధంగా డైట్ చేస్తున్నాను మేడం, అంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ మేడం. ఉదయం 10 తింటే మళ్ళీ 6 గంటలకు తింటున్నాను మేడం. మేడం ఈ ప్రాసెస్ లో మేడం అప్పుడప్పుడు ఏదో పార్టీస్ కట్టా ఉండడం వల్ల ఆల్కహాల్ తీసుకోవాల్సింది వస్తుంది మేడం, తీసుకుంటే ఏమన్నా ప్రాబ్లం అవుతుందా మేడం? మేడం 14 kilos తగ్గినాను మేడం ఈ 4 months లో మేడం. అదే మేడం 90 ఉన్నాను మేడం నేను. అదే మేడం ఆల్కహాల్ తీసుకుంటే ఏమైనా ప్రాబ్లం మేడం? సో మీరు 14 kgs తగ్గారు, వెరీ గుడ్. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ రిజల్ట్స్ చాలా తొందరగా వస్తాయి. కాకపోతే ఆల్కహాల్ తీసుకునేటప్పుడు బేసిక్గా ఆల్కహాల్ కాకుండా మీరు దాంతోపాటు తినే స్నాక్స్ వల్ల మీకు బరువు పెరుగుతుంది. సో అది మీరు జాగ్రత్తగా చూసుకొని అది మీరు అంటే ఆల్కహాల్ మీరు 1 week ఒకసారి తాగుతున్నారా, 1 month ఒకసారి తాగుతున్నారా అది చూసుకోవాలి. ఆల్కహాల్ ఈజ్ నథింగ్ బట్ ఎంటీ క్యాలరీస్. మనకి ఎనర్జీ రాదు అందులో, కార్బోహైడ్రేట్స్ లేదు, ఫ్యాట్ లేదు, ప్రోటీన్ లేదు, బట్ ఇట్స్ జస్ట్ బేసికలీ ఎంటీ క్యాలరీస్. ఆ క్యాలరీస్ వల్ల మనం బరువు అనేది పెరుగుతూ ఉంటాం. సో మీరు ఆల్కహాల్ తీసుకునేటప్పుడు దాంతోపాటు వెళ్ళే స్నాక్స్ ఏంటి అది చూసుకోండి. ఇంకోటి దాన్ని ఫ్రీక్వెన్సీ తగ్గించండి. అంటే మీరు కంప్లీట్లీ రెస్ట్రిక్ట్ చేస్తే ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు డూ ఇట్,
మీరు తాగే ఫ్రీక్వెన్సీ తగ్గించుకోండి, దాంతోపాటు మీరు హెల్దీ స్నాక్ ఏమైనా తీసుకోండి, లైక్ పీనట్స్ కానీ అలాంటివి ఏమైనా తీసుకోవచ్చు. బట్ డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ కూడా తినకూడదు మీరు, దాంతో మీకు ఎక్కువగా ప్రాబ్లం వచ్చేసి క్యాలరీస్ ఇంకా రేజ్ అవుతాయి. ఆల్కహాల్తో పాటు మీరు ఫ్రైడ్ ఐటమ్స్ తింటే అది డబుల్ ద క్యాలరీస్ అయిపోతాయి అన్నమాట. ఓకే, అంటే మీరు అంటే ఎప్పుడు సజెస్ట్ చేస్తుంటారు వైట్గా ఉండే ఫుడ్ ఏదైనా అవాయిడ్ చేయమని అండ్ ప్రోటీన్ డైట్ తీసుకోమని. ప్రోటీన్లో చికెన్ కానీ ఫిష్ కానీ అండ్ రాగి దోశ అండ్ ఇది మిల్లెట్ కానీ దోశలు అండ్ పెసరట్టు ఇవన్నీ నూనెతోనే చేయాల్సి వస్తుంది కదా, ఆయిల్ అనేది ఇక్కడ డజంట్ మ్యాటర్. సి ఇప్పుడు వచ్చే కొత్త స్టడీస్ ప్రకారం మనకి బాడీలో సీడ్ ఆయిల్స్ వాడితే కొంచెం ఇన్ఫ్లమేషన్ అనేది పెరుగుతుంది అని అంటున్నారు. సో మీరు బేసిక్గలీ ఆయిల్స్ ఆయిల్ అనేది వాడచ్చు, కాకపోతే మనం చూసుకోవాలి ఎలాంటి ఆయిల్ వాడాలి అనేది చూసుకోవాలి. ఇప్పుడు మనము రిఫైన్డ్ ఆయిల్ మంచిది కాదు, మనము కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ తీసుకోవాలి, అంటే అది వస్తున్నాయి ఆ కోల్డ్ ప్రెస్ ఆయిల్ తీసుకోవాలి అని అంటున్నారు. సో బేసికలీ మనము మనం ఇప్పుడు ఫ్రై చేసుకోవడానికి మీరు పీనట్ ఆయిల్ అంటే అది పీనట్స్తో చేసే ఆయిల్, పల్లి నూనె ఫ్రైయింగ్కి వాడుకోవచ్చు. అండ్ బేసికలీ కుకింగ్కి ఆలివ్ ఆయిల్ అనేది, సాలెడ్స్కి ఆలివ్ ఆయిల్ వాడచ్చు. ఇంకొకటి కోకోనట్ ఆయిల్ వాడితే కూడా మంచిది అంటున్నారు, బట్ వర్జిన్ కోకోనట్ ఉండాలి అది, అంటే లిక్విడ్గా ఉండాలి, అది వాటర్ లాగా ఉండాలి, సాలిడ్ కాకుండా. సో అది వాడితే కూడా మంచిది. అంటే సాలిడ్ అంటే వింటర్లో సాలిడ్గానే అవుతూ ఉంటుంది కదా. ఇప్పుడు మీరు వర్జిన్ కోకోనట్, ఎక్స్ట్రా వర్జిన్ కోకోనట్ ఆయిల్ తీసుకుంటే అది మీకు లిక్విడ్ టెంపరేచర్ అంటే డ్రాప్ డౌన్ అయినా కానీ అది లిక్విడ్గానే ఉంటుంది, లిక్విడ్గానే ఉంటుంది. సో మీరు అది లిక్విడ్గా వచ్చే కోకోనట్ ఆయిల్ వాడితే కూడా అది మంచిది. ఓకే, అయితే ఈ ఫాస్టింగ్లో ఇప్పుడు మీరు డయాబెటీస్కి అయితే డైట్ చెప్పారు కదా, అలాగే డాష్ డైట్ అనేది కూడా ఎక్కువగా హైపర్ టెన్షన్ అనేది చాలా కామన్ మన సొసైటీలో. డాష్ డైట్ గురించి ఒకసారి చెప్తారు. యా, డాష్ అంటే ఇది బేసికలీ అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వాళ్ళు కనుక్కుంది ఈ డైట్. సో ఇట్ ఈస్ బేసికలీ టు రెడ్యూస్ హైపర్ టెన్షన్, అంటే బ్లడ్ ప్రెషర్ తగ్గిస్తుంది. సో బేసికలీ ఇది మెడిటరేనియన్ డైట్ ఫాలో అవుతుంది, అంటే హోల్ గ్రెయిన్స్ ఎక్కువగా తింటాం ఆ డైట్లో. హోల్ గ్రెయిన్స్ అంటే రైస్ అనేది అసలు ఉండదు, హోల్ గ్రెయిన్స్ అంటే ఇప్పుడు బ్రౌన్ రైస్, మిల్లెట్స్, కిన్వా ఇలాంటివి మన సోర్సెస్ ఆఫ్ కార్బోహైడ్రేట్ ఉంటాయి. ఇంకొకటి నట్స్ అండ్ సీడ్స్ ఎక్కువగా ఉంటాయి, అంటే ఆల్మండ్స్ కానీ, బాదం పప్పులు, ఇంకోటి వాల్నట్స్, ఇంకోటి సన్ఫ్లవర్ సీడ్స్, వాటర్మిలన్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, ఇవి ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఇంకొకటి వచ్చేసి ఆలివ్ ఆయిల్ వాడతాం మీ డైట్లో. సో మొత్తం అంతా కుకింగ్ అంతా ఆలివ్ ఆయిల్లో చేసుకోవాలి. ఇంకొకటి స్వీట్స్ అనేవి రిస్ట్రిక్టెడ్ లేవు, కాకపోతే డే టైం తినొచ్చు. ఇంకోటి ఫ్రూట్స్ అనేవి ఎక్కువగా తీసుకోవాలి. ఇంకోటి కలర్ఫుల్ వెజిటేబుల్స్, అంటే మీరు ఒక్కొక్క కలర్ చూసుకొని తినొచ్చు, బీట్రూట్, క్యారెట్, స్పినెచ్, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, ఇవన్నీ అన్ని కలర్స్తో కూడిన ఆహారం తీసుకోవాలి. ఓకేనండి డాక్టర్ లక్ష్మి గారు, థ్యాంక్స్ అలాట్ అండి. అండ్ మన న్యూ ఇయర్ హెల్దీగా ఉండాలన్నా, మన డే హెల్దీగా ఉండాలంటే ఫస్ట్ డే స్టార్ట్ చేయడం ఎలా ఉండాలి అంటే హాట్ వాటర్ కానీ, ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఒకవేళ షుగర్ లాంటివి కానీ వెయిట్ లాంటివి ఎక్కువ ఉన్నప్పుడు యాపిల్ సిడార్ వెనిగర్ కొంచెం హాట్ వాటర్లో తీసుకోవడం, లేకపోతే మెంతి నీళ్లు ముందు రోజే నానబెట్టి మెంతులు తాగ ఆ వాటర్ తాగడం వల్ల షుగర్ కంట్రోల్ అవ్వడం, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాటర్లో జీరా నానేసిన వాటర్ తాగడం, లేకపోతే సిన్నమన్ లాంటివి అంటే చెక్క, దాల్చిన చెక్క ఉంటుంది కదా అది, పీసీఓడీ లాంటి సమస్యలు ఉన్న వాళ్ళు, లేకపోతే కొలెస్ట్రాల్ కంట్రోల్కి ఇలాంటి ఆ పౌడర్ని వాటర్లో కలుపుకొని తాగడం, ఇలాగే డే స్టార్ట్ చేస్తే మనకి డే అంతా హెల్దీగా ఉండడం. డే అంతా హెల్దీగా ఉంటే మంత్స్ టుగెదర్, ఇయర్స్ టుగెదర్ హెల్దీగా ఉంటాం. వెయిట్ రిడక్షన్ అనేది ఒక ప్రాసెస్ లాగా కరెక్ట్గా డాక్టర్ సజెషన్స్ మేరకు, లేకపోతే అండ్ వైట్ అనే ప్రోడక్ట్స్ ఏవి తీసుకోకుండా ప్రాపర్గా తగ్గాలనుకున్నప్పుడు ఒక ప్రాపర్గా న్యూట్రిషనిస్ట్ సజెషన్ మేరకు మన హెల్త్ ప్రాబ్లమ్స్ని దృష్టిలో పెట్టుకొని మెయింటైన్ చేస్తే ఈజీగా వెయిట్ తగ్గవచ్చని డాక్టర్ లక్ష్మి గారు అపోలో హాస్పిటల్స్ నుంచి తెలియజేశారు. ఇది వాళ్ళ హెల్త్ ఫైల్. కీప్ వాచింగ్ టీవీ 5.